ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని బీసీ యువజన సంఘం జాతీయ కార్యదర్శిగా నియమకమైన సందర్భంగా రాజనను దర్శించుకొని అనంతరం నియోజకవర్గ అధ్యక్షుడు పల్లెం సత్తయ్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. జాతీయ కార్యదర్శి సురేష్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన నన్ను అత్యున్నత పదవి ఇచ్చిన ఆర్ కృష్ణయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సంఘం బలోపేతం చేసేందుకు కృషి చేయాలని జిల్లాలో మండలాల్లో నూతన కమిటీలు వేసేందుకు కృషి చేయాలని కోరారు. నియోజకవర్గ అధ్యక్షుడు పల్లెం సత్తయ్య మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తారని దళిత బంధు మాదిరిగానే బీసీ బంధు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు నాయకులు కూరగాయల కొమరయ్య, కొప్పుల బుచ్చిరాములు, చిలుక రమేష్, కదిరే స్వామి గౌడ్, చిగురు వెంకన్న, జిల్లా యువజన నాయకులు అక్కేపల్లి నాగరాజు, పెద్దూరి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. దర్శించుకొని ఆ మనోట సత్రానికి రావడం జరిగింది. వాళ్ళ మన బీసీ నాయకులందరికీ ఈ సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళకు ఒక్కటే నేను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నా. ఎందుకంటే దళిత బంధువు అయితే మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ప్రకటించిండో, అలాగే బీసీల అభ్యున్నతికి కూడా కృషి చేసి బీసీ బంధు ప్రకటించాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. ఈరోజు జాతీయ కార్యదర్శిగా నియమితులైన సురేష్ గౌడ్ గారు జాతీయ కార్యదర్శి అయినకి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధిగా చెందిన పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగినది. మరియు మా అందరికీ ఇక్కడికి తీసుకొచ్చి మన దర్శనం చేసుకోవడానికి మా సత్యన్న ముందు నుండి మమ్మల్ని అందరూ తీసుకోబడి ఇక్కడికి వచ్చిన మా బీసీ సంక్షేమ సంఘం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు రాజన్న శిష్యుల ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వర దేవస్థానంకు ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. జాతీయ బీసీ యువజన సంఘం తరపు నుంచి జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఈ దర్శనం చేసుకోవడం జరిగింది. నియోజకవర్గ అధ్యక్షుడు పల్లెం సత్తయ్య ఆధ్వర్యంలో అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే రాజన్న జిల్లాలో బీసీ సంఘం బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి గ్రామ కమిటీలు కానీ నూతనంగా మండలి కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ ఆర్ కృష్ణ పిలుపు మేరకు ఖచ్చితంగా బీసీ సంఘం బలోపేతానికి కృషి చేస్తాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పల్లెం సత్తయ్య గారికి అనేక తెలియజేస్తాం.